ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ దయాన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంగ్ ఫామ్లో ప్రతి విభాగంలో కీటక శాస్త్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రతిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గత ఐదు నుండి ఆరు సంవత్సరాల్లో నుండి చూస్తున్నట్లయితే ప్రతిలో ఈ గులాబీ రంగు పురుగు అధిక నష్టం కలుగు చేస్తుంది దీనికి కారణాలు ఏంటంటే మనకి గులాబీ రంగు పురుగు బీటీలో ఉండే విషానికి తట్టుకునే శక్తిని పెంపొందించుకున్నాయి అలాగే ఈ బీటీ పత్తి చుట్టూ నాన్ బీటీ విత్తనాన్ని రైతులు ముందు నుంచి విత్తుకోకపోవడం అలాగే ప్రతిని సంవత్సరం పొడుగుత సాగు చేయటం విరామం లేకుండా సంవత్సరం తర్వాత సంవత్సరం ప్రతిని మాత్రమే సాగు చేయటం వంటి వాటి వలన గులాబీ రంగు పురుగుకి నిరంతరాయంగా ఆహారాన్ని మనము ఇస్తున్నాము కాబట్టి పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉన్నదని రైతులకు తెలియజేస్తున్నాము సో ఈ గులాబీ రంగు పురుగు ఎందుకు మనము తగిన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టలేకపోతున్నామంటే గులాబీ రంగు పురుగు కాయ లోపలికి వెళ్ళి బయటికి కనపడకుండా ఉంటుంది అలాగే ఈ గులాబీ రంగు పురుగు ప్రతి మీద మాత్రమే ప్రతికి సంబంధించిన జాతి మొక్కల మీద మాత్రమే గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది అలాగే పంట చివరి దశలో ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయో అప్పుడు గులాబీ రంగు పురుగు యొక్క ఈ గొంగలి పురుగు నిద్రావస్థలోకి చేరి సుమారుగా డెబ్బై రోజుల నుంచి మూడు వందల రోజుల వరకు నిద్రావస్థలో ఉంటుంది అందుకే పంట లేని సమయంలో కూడా ఈ గులాబీ రంగు పురుగు యొక్క యాజమాన్య చర్యలు చాలా ప్రముఖ పాత్రని వహిస్తున్నాయి అలాగే ఈ గులాబీ రంగు పురుగు పంట చివరి కాలంలో ఆశిస్తుంది తర్వాత చి లో కాయ లోపల ఉండటం వల్ల సస్యరక్షణా చర్యలని సరిగ్గా చేపట్టడానికి మనకి కుదరటం లేదు మనము ఈ గులాబీ రంగు పురుగు యొక్క సస్యరక్షణ చర్యలను మనం తెలుసుకునే ముందు గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ జీవిత చక్రంలో ఉన్నటువంటి దశలు నాలుగు దశలు ఉన్నాయి మొదటిది గుడ్డు దశ తర్వాత గొంగలి పురుగు దశ తర్వాత కోసస్థ దశ మరియు రెక్కల పురుగు దశ ఈ నాలుగు దశల్లో మనకి బయటికి కనబడే గుడ్డు దశ మరియు రెక్కల పురుగు మాత్రమే కాబట్టి మనం గనక యాజమాన్య చర్యలు వాటిని చంపడానికి లేదా వాటిని నివారించడానికి గనక మనం చేపట్టినట్లయితే గులాబీ రంగు పురుగుని మనము సమర్థవంతంగా నివారించగలము వీటిలో మనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ జీవిత చక్రము సుమారుగా ముప్పై నాలుగు నుంచి యాభై నాలుగు రోజుల కాల వ్యవధి కలిగి ఉంటుంది అయితే ఎప్పుడైతే పంట చివరి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయో అక్కడ ఈ గొంగలి పురుగు అనేది నిద్రావస్థలోకి వెళ్ళిపోయి లోపల ఉండి కాయ విత్తనాలను రెండు రెండుగా చేర్చి వాటిల్ని కుట్టుకొని ఆ విత్తనాల లోపల అది నిద్రకి ఉప ఉపక్రమిస్తుంది ఎప్పుడైతే మనకి మళ్ళీ పంటను మనం తిరిగి వేసుకుంటామో వరకు ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి గొంగలి పురుగు మనం ఏదైతే గుడ్డి పత్తి అలాగే విత్తనాన్ని తర్వాత పంట చేలు మీద పొలం మీద వదిలేసినటువంటి ఈ కాయల్లో జీవించి ఉంటుంది అందుకనే మనము పొలం కట్టల మీద కానీ వాటి మీద ఇంటి దగ్గర కానీ ఈ కట్టెల్ని మనము నిల్వ చేసుకోరాదని మనము రైతు సోదరులకి చెప్తున్నాము కాబట్టి రైతులు పంట లేని సమయంలో కూడా ఈ నిద్రిస్తున్నటువంటి గులాబీ రంగు పురుగు యొక్క గొంగలి పురుగు యొక్క జీవిత దశని మనం కనుక నివారించగలిగినట్లయితే సమర్థంగా నివారించుకోవచ్చు తర్వాత ఈ బయట కనపడేటువంటి దశలు గుడ్డు దశ తర్వాత రెక్కల పురుగు దశ వీటిని మనం ఎలా నివారించుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం ఈ గొంగలి పురుగు దశ కూడా మనకి నాలుగు దశల్లో ఉంటుంది ఫోర్ ఇన్స్టార్స్గా ఉంటాయి మనకి మొదటి రెండు గొంగలి పురుగులు మొదటి దశలో ఉన్నటువంటి గొంగలి పురుగులు చాలా లేత క్రీమ్ కలర్లో వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటాయి కానీ చివరి రెండు గులాబీ రంగులో ఉండటం కారణంగా మనము దీన్ని గులాబీ రంగు పురుగు అని చెప్తూ ఉన్నాము ఈ గులాబీ రంగు పురుగు ఎలా నష్టం కలుగు చేస్తుందంటే జీవిత కాలంలో ఇవి గుడ్లు పెట్టినప్పుడు పది నుంచి పదిహేను వరకు చిన్న చిన్న గుంపులుగా గులాబీ రంగు పురుగు గుడ్లు పెడతా ఉంది గుడ్లు పెట్టడం కూడా ఇవి కాయ మనకి కనిపించని భాగాలలో ఇవి గుడ్లను పెడతా ఉంటుంది కాయ యొక్క తొడిమలలో అలాగే పువ్వులు యొక్క ఈ సంరక్షక పత్రాలలో ఈ గులాబీ రంగు పురుగు గుడ్లు పెట్టడం వల్ల గమనించలేకపోతున్నాము తర్వాత ఈ గొంగలు పురుగు గుడ్డు నుండి పగిలిన వెంటనే ఒక నాలుగు నుండి పన్నెండు గంటల లోపు ఈ గులాబీ రంగు పురుగు వెంటనే చిన్న కంటికి కనిపించిన రంధ్రము కాయ మీద చేసుకొని లోపలికి వెళ్ళిపోయి కాయలో ఉన్నటువంటి ఈ గింజల్ని ఇది తింటూ ఉంటుంది ఈ తినే ప్రక్రియలో ఒక్క గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్క దారాలని తెంచేసి ప్రతి ఒక్క నాణ్యతని దెబ్బతీస్తుంది పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల లోపే మనము గుడ్డుని బయట చూడగలము తర్వాత ఇది ఎక్కువగా లేత కాయల్లో గులాబీ రంగు పురుగు ప ప్రవేశిస్తుంటుంది మరి ముఖ్యంగా పది నుంచి పన్నెండు రోజుల కాల వ్యవధి కలిగినటువంటి లేత కాయల్లో ఇది లోపలికి వెళ్ళి నష్టం కలుగు చేస్తూ ఉంటుంది ఈ గొంగలి పురుగు ఐదు నుంచి పది విత్తనాల్లో ఇది లోపల తింటూ కాయలోనికి రంధ్రం చేసి దారాలను కూడా నష్టం కలుగు చేస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఒకవన కనుక పూత సమయంలో కనుక ఈ గులాబీ రంగు పురుగు మనకి కనిపించినట్లయితే ముందుగా పువ్వు లోపలికి వెళ్ళి పుప్పొడిని తర్వాత ఈ ఓవరీస్ని ఇది తినివేయటం వల్ల కాయ సరిగ్గా ఏర్పడదు అలాగే ఇలా లోపల గొంగలి పురుగు కుట్టడం వలన పువ్వు విచ్చు విప్పారదు దాన్నే మనము గుడ్డి అని కూడా అంటాము లేదా రోజెట్ ఫ్లవర్స్ అంటాము ఈ పువ్వుల్ని చూసిన వెంటనే రైతులు ఖచ్చితంగా వాటిల్ని ఏరి నాశనం చేయాలి గత సంవత్సరము అక్టోబర్ మాసం నుండి దీని యొక్క ఉధృతి మనం గమనించడం జరిగింది అయితే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే వేసవ పత్తిని సాగు చేయటం కానీ లేదా ఈ పత్తిని సంవత్సరం పొరుగుత విరామం లేకుండా సాగు చేయటం కానీ దీనివలన గులాబీ రంగు పురుగు యొక్క ఉనికిని మనము ఇప్పుడు ఆగస్టు చివరి మాసంలోనే పువ్వుల్లో గమనించడం జరిగింది సో ఇలాంటి రైతులు కనుక ఇలాంటి గుడ్డి పువ్వులను కనుక గమనించినట్లయితే ఏరు వేసి నాశనం చేయాలి గు గులాబీ రంగు పురుగు మనకి విప్పారిన పువ్వుల్లో కూడా కనిపిస్తుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా పొలం మొత్తం తిరుగుతూ ఏమైనా విప్పారిన పువ్వుల్లో కూడా ఏమైనా గొంగలి పురుగు ఉందేమో చూసుకొని వాటిల్ని నాశనం చేయాలి అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గొంగలు పురుగు మనకి కాయలోని విత్తనాలను అలానే దారాన్ని నాశనం చేస్తుంది దాని వలన పత్తి యొక్క నాణ్యత దెబ్బతింటుంది మనము ఇంకొకసారి ఎలా గమనించవచ్చు అంటే కాయ లోపల ఉన్నప్పుడు గొంగలి పురుగుని మనం గమనించలేము కానీ ఆ కాయ లోపల రెండు వారాలు అయిపోయిన తర్వాత గొంగలి పురుగు కోసస్థ దశలోనికి వెళ్ళడానికి భూమిలోకి వెళ్ళడానికి చిన్న రంధ్రం చేసుకొని కాయ వెలుపలికి వచ్చి భూమిలో కోసస్థ దశలోకి వెళ్తుంది కాబట్టి మనము కాయల మీద గనక ఇలాంటి చిన్న రంధ్రాలను కనుక గమనించినట్లయితే మనము గులాబీ రంగు పురుగు మన పొలంలో నష్టం నష్టం మనము అలాగే కాయ లోపల ఒక గదిలో నుంచి ఇంకొక గదిలోనికి వెళ్ళేటప్పుడు అది చిన్న రంధ్రాలను కూడా చేస్తుంది ఇలాంటి రంధ్రాలని గోడల మధ్య మనము చూడవచ్చు అలాగే చివరిలో కాయ పగిలిన తర్వాత మనము గుడ్డి పత్తిని ఈ విధంగా చూస్తా ఉంటాము గుడ్డి ఉన్నటువంటి గొంగలి పురుగు విత్తనాలని అలాగే లింట్ని నాశనం చేయటం వల్ల మనకి కాయలు పగలవు గుడ్డి పత్తిని మనము గమనిస్తూ ఉంటాము కాబట్టి రైతులు సరి అయిన సస్యరక్షణ చర్యలు చేపట్టకపోయినట్లయితే గులాబీ రంగు పురుగు వల్ల చాలా నష్టం కలిగే పరిస్థితి ఉన్నది కాబట్టి గులాబీ రంగు పురుగు ఎప్పుడు మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంటే ఇది కాయలోపల ఉండే పురుగు కాబట్టి మనము అసలు దీన్ని ఎలా గమనించాలి పురుగు మన పొలంలో ఉంది అని ఎలా నిర్ధారించుకోవాలి అంటే మనము లింగాకర్షక బుట్టలను మనము ఉనికి గమనించుకోవటానికి ఎకరానికి నాలుగు చొప్పున మనము బుట్టలను పెట్టుకోవాలి ఆ బుట్టలను పెట్టుకున్నప్పుడు రోజుకి ఎనిమిది రెక్కల పురుగులు కనుక వరుసగా మూడు రాత్రులు మనకి గొంగలి పురుగులు పడినట్లయితే మనకి పొలంలో గొంగలి గులాబీ రంగు పురుగు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం గుర్తించుకొని అప్పుడు సస్యరక్షణ చర్యలు మనము చేపట్టాలి అలాగే మనం గనక పొలంలో తిరిగి ఒక పది పువ్వులు కలెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఒక పువ్వు గనుక గుడ్డి పువ్వు మనకి తగిలినట్లయితే అది కూడా ఆర్థిక సహన పరిమితి స్థాయిగా ఉన్నట్లు మనం గుర్తించాలి అలాగే ఇరవై కాయలు కోసి చూసినప్పుడు అప్పుడు దాంట్లో కనుక రెండు గొంగలు పురుగులు కనుక మనం గమనించినట్లయితే మనము ఆర్థిక సహన పరిమితి స్థాయిగా గుర్తించి అప్పుడు రక్షణ చర్యలు చేపట్టవలసిందిగా రైతులకి మనవి ఇప్పుడు మనము గులాబీ రంగు పురుగు యాజమాన్య పద్ధతుల్ని మనం చూద్దాము మనం గనక ఈ గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా నివారించాలి అంటే పంట వేసిన తర్వాత మనము యాజమాన్య చర్యలను చేపట్టి మనం గులాబీ రంగు పురుగుని నివారిద్దాం అనుకునేది మాత్రము తప్పు ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఈ గొంగలి పురుగు అనేది నిద్రావస్థలోకి వెళ్ళి పంట లేని సమయంలో మోడుల ద్వారా తర్వాత గుడ్డికాయల ద్వారా మనకి ఇది ఆ పొలంలోనే ఉంటుంది కాబట్టి పంట లేని సమయంలో కూడా రైతులు చాలా మెలకువగా ఉండి చాలా నివారణ చర్యలు చేపట్టాలి ఎలాగంటే ఎండాకాలంలో లోతు దుక్కులు చేయటం వల్ల భూమిలో ఉన్నటువంటి కోశస్థ దశలు కానీ నిద్రావస్థలో ఉన్న ఈ గొంగలి పురుగు కానీ మనము సూర్యరశ్మికి ఉండి అది ఆ ఎండకి చనిపోవటం జరుగుతుంది అలాగే ఇంటి వద్ద మనము ఈ గులాబీ రంగు పురు పురుగు యొక్క మోళ్లను మనము లేదా పొలం గట్ల మీద కానీ మనము నిల్వ ఉంచుకోకూడదు ఎందుకంటే ఆ మోడుల్లో ఉన్నటువంటి కాయల్లో ఈ గులాబీ రంగు పురుగు నిద్రావస్థలో ఉండి దాదాపుగా ఆరు నెలలు ఏడు నెలలు అది జీవించి ఉంటుంది కాబట్టి అలా మనము మోడులను కంపల్సరీగా నిల్వ చేయకుండా ఉండాలి అలాగే పంట పంట మనం నిరంతరాయంగా పండించటం వల్ల గులాబీ రంగు పురుగుకి నిరంతరాయంగా ఆహారము మనం అందించిన అవుతున్నాము కాబట్టి పంట మార్పిడి పద్ధతి అనేది కనీసం రెండు మూడు సంవత్సరాలకి విధిగా మనం ఖచ్చితంగా మనము పాటించాలి అలాగే ఒక ప్రా ప్రాంతంలోని రైతులు అందరూ మనం ఒక ప్రాంతంలో చూసినట్లయితే ఒక చోట డెబ్బై రోజుల పంట ఒక రోజు ఒక చోట ఎనభై రోజుల పంట ఇంకో చోట యాభై రోజుల పంట అలా మనం గమనిస్తున్నాం ఒక ప్రాంతంలోనే కానీ అలా కాకుండా ఒక ప్రాంతంలోని రైతులు ఒక్కసారి మాత్రమే ఈ పంటని కనుక మనం విత్తుకున్నట్లయితే గులాబీ రంగు పురుగుని కొంతవరకు మనము నివారించుకోవచ్చు అలాగే పంట సమయంలో మనము ఎలాంటి చర్యలు చేపట్టాలి అంటే ఖచ్చితంగా పూత వచ్చిన దగ్గర నుండి మనము చాలా జాగ్రత్త వహించాలి ఇప్పుడు నలభై ఐదు రోజుల నుంచి సుమారుగా రాష్ట్రంలో అరవై రోజుల వరకు మనం ప్రతి పంట ఉన్నది కాబట్టి ఇప్పుడు తగిన ఖచ్చితంగా అందరూ లింగాకర్షక బుట్టలు విధిగా పెట్టుకోవాలి ఎకరానికి పదిహేను నుంచి ఇరవై వరకు లింగాకర్షక బుట్టలను పెట్టుకొని మనం రెక్కల పురుగులు పట్టుకొని వాటిని నాశనం చేయటం వల్ల చాలా వరకు నష్టము తగ్గుతుంది అలాగే రైతులు ఎక్కువగా ఈ నత్రజని ఎరువుల్ని ఎక్కువగా వేసి పంటని రొట్ట చేసుకోకుండా ఉండాలి కాబట్టి ఈ సేంద్రియ ఎరువులు అలాగే ఈ నత్రజని ఎరువులను సమతుల్యతని మనము పాటిస్తూ ఉండాలి గుడ్డు పూలు కనుక మనకి కనిపించినట్లయితే వాటిని ఏరి నాశనం చేయాలి అలాగే మనకి వెంటనే ఎప్పుడైతే ఈ లింగాకర్షక బుట్టలో ఎనిమిది రెక్కల పురుగులు వరుసగా మూడు రోజులు పడ్డాయో అప్పుడు మనము గుడ్డు మీద పనిచేసేటువంటి మందులైనటువంటి వేప నూనె లేదంటే క్యూరక్రాన్ లేదా థయోడి కార్బ్ మందుల్ని మనము వాడుకోవాలి ఈ మనం కనుక ఈ వేప నూనె గనక వాడుతున్నట్లయితే ఎజాడ్రాక్టిన్ పదిహేను వందల పీపీఎం అయితే ఎకరానికి ఒక లీటర్ వరకు పిచికారీ చేసుకోవాలి లేదా క్యూరక్రాన్ అయితే ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్లు లేదా థాయోడి ఎకరానికి మూడు వందల గ్రాములు మనము రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అలాగే పూత బాగా ఎక్కువ ఉన్న సమయంలో ఈ గ్రుడ్డు పరాన్నజీవి అయినటువంటి ట్రైకోగ్రమ్మ జీవులను మనం వదుకు వదులుకోవాలి ఎకరానికి మనం గనక అరవై వేల ట్రైకోగ్రమ్మ జీవులను గనక వదిలినట్లయితే అది కూడా వారం వ్యవధిలో వారం వారం వ్యవధిలో మూడు సార్లుగా మనం ఈ బదనికలను గనుక మనకి మనం వదులుకున్నట్లయితే మనం కొంతవరకు గులాబీ రంగు పురుగు యొక్క గుడ్లని మనము నాశనం చేయవచ్చు కాబట్టి రైతులు ఇవి ట్రైకో కార్డ్స్ రూపంలో మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు ట్రైకో కార్డ్స్ని విధిగా వాడుకొని మనము ఈ గులాబీ రంగు పురుగు యొక్క నివారణ చర్యలని చేపట్టవచ్చు గుడ్డు తెసే తర్వాత డెబ్బై నుంచి తొంభై రోజులు తర్వాత వంద రోజుల వరకు మనము ఈ వేప నూనె లేదా క్యూరక్రాన్ లేదా థయోడికార్డ్ లేదా ఈ క్లోరిపైరి ఫాస్ అనే మందుని మనము మార్చి మార్చి పది రోజుల వ్యవధిలో మనము పిచికారి చేసుకోవాలి క్లోరిపైరి ఫాస్ అయితే ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్లు స్ప్రే చేసుకోవాలి అలాగే క్వినాల్ ఫాస్ అనే మందును కూడా మనకి తొంభై రోజులప్పుడు మనము వంద రోజులప్పుడు పిచికారీ చేసుకోవచ్చు పినాల్ ఫాస్క్ కూడా ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్లు మనము పిచికారీ చేసుకోవాలి రైతు సోదరులకు ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఈ సింథటిక్ పారిథరాయిల్ మందులను రైతులు అరవై రోజుల నుంచే వాడటం మొదలు పెట్టారు అయితే పంజాబ్ రాష్ట్రాల్లో ఇప్పటికే తెల్లదోమ ఉధృతి పెరిగి ఉంది కాబట్టి రైతులు మరి ఒకసారి తెల్లదోమ యొక్క ఉధృతి పెరగకుండా మనకి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా మనము ఈ సింథటిక్ పైరిథరాయిడ్ మందులను మనము అరవై రోజుల నుంచే స్ప్రే చేయటము ఆపివేయాలి మనకు గులాబీ రంగు పురికి ఈ సింథటిక్ పైరిథరాయిడ్ మందుల్ని మనము నూట ఇరవై రోజుల తర్వాత మాత్రమే మనము పంట మీద పిచికారీ చేసుకోవాలి సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైనటువంటి సైపర్ మెథ్రిన్ ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు లేదా లాండా సైహరిన్ రెండు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి మనము పిచికారీ చేసుకోవాలి అది కూడా పంట చివరి దశలో మాత్రమే పిచికారీ చేసుకోవాలి అలాగే పంట తీసిన తర్వాత కూడా మనము యాజమాన్య చర్యలు చర్యలు చేపట్టాలి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలంటే పం పంట అయిపోయిన వెంటనే ఎక్కువగా కాలాన్ని మనము దాన్ని ప్రొలాంగ్ చేయకూడదు అనమాట నూట ఎనభై రోజులకి మించి మనము పంటని ఉంచకూడదు చేలో ఎందుకంటే గులాబీ రంగు పురుగు అనేది అప్పుడు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు నూట ఎనభై రోజుల నుంచి పంట కా ఎనభై రోజులు మించి పంట కాలాన్ని పొడిగించరాదు అలాగే పంట మనం తీసేసిన వెంటనే షెడ్డర్ వేసి ఈ మోడులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని భూమిలో రోటోవేటర్ సహాయంతో కలిగి దున్నుకున్నట్లయితే నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ గొంగలి పురుగుల్ని మనము నివారించి తర్వాత వేసేటువంటి పంట మీదకి రాకుండా మనము నివారించుకోవచ్చు అలాగే పంట తీసిన వెంటనే చేలో పొలంలో మనము పశువుల్ని మేపాలి అలా మేపినప్పుడు కొంతవరకు గొంగ కాయలో ఉన్నటువంటి గొంగల పురుగుల్ని కోస కోశస్థ దశల్ని ఈ పశువులు తినివేస్తాయి అలాగే విరామ సమయంలో మనము జిన్నింగ్ మిల్లుల దగ్గర ఖచ్చితంగా మనము ఈ లింగాకర్షక బుట్టలను పెట్టుకొని ఈ రెక్కల పురుగుల్ని పట్టుకొని మనము నాశనం చేస్తున్నట్లయితే తర్వాత వేసే పంట మీదకి మనము ఈ గులాబీ రంగు పురుగు రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు కాబట్టి ఈ విధంగా మనము పంటకు ముందు పంట సమయంలో పంట తర్వాత తగిన జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే తప్పకుండా మనము ఈ గులాబీ రంగు పురుగు నుండి పంటని సంరక్షించుకొని చక్కగా అధిక దిగుబడులను సంపాదించుకొనవచ్చును ధన్యవాదములు